హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండితో హల్వా చూపించేస్తానండి మీ అందరికీ ఈ హల్వా తెలుసు కదండి బందర్ హల్వా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ బందర హల్వా చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందుట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఈ చపాతీ ముద్దని ఈక్వల్ పార్ట్స్ కింద చిన్న ఉండలుగా చేసుకొని అదే గిన్నెలో వేసుకొని ఈ ఉండల్లో ఇప్పుడు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అయితే నాననివ్వాలి టూ అవర్స్ తర్వాత చపాతి ముద్ద నాని కొంచెం మెత్తగా సాఫ్ట్గా అండి ఇది బంకగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు ఈ వాటర్లో బాగా కలుపుకోవాలి ఇది సాఫ్ట్గా అయిపోయి ఈ పిండి ముద్ద వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా ఇలా చపాతి ముద్ద కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత స్టైనర్ అన్న లేదా ఒక క్లాత్ అన్న తీసుకొని ఇలా వడగట్టుకోండి మనం ఇక్కడ గోధుమ పిండిలో నుంచి పాలను తీసుకుంటున్నాము ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా ఇంకా పాలు ఉంటాయండి ఇందులో మళ్ళీ ఈ పిండి అనేది లాస్ట్ని ఇలా ఉన్న తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని మరి కొంచెం నీళ్ళు వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని వీటిని కూడా వడగట్టుకుంటే మరి కొంచెం పాలు వస్తాయి అనమాట ఇలా గోధుమ పిండిలో నుంచి పాలు మొత్తం తీసుకున్న తర్వాత లాస్ట్ని ఈ పిండి ముద్ద పట్టుకుంటే కనుక గమ్మిలాగా ఫామ్ అయిపోతుంది ఇందులో ఇంకా పాలు ఏమో ఉండవు ఇంకా ఇది వేస్ట్ పడేయచ్చు ఇప్పుడు మనం తీసుకున్న పాలు పైన మూత పెట్టేసుకొని వన్ అవర్ పాటు వదిలేసేయండి వన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్ పైకి వచ్చేసింది చూడండి ఈ నీళ్ళు పక్కగా ఉంచేసుకోండి ఈ నార్మల్ వాటర్ పంపేసేటప్పుడు కింద మనకి గోధుమ పాలు ఉంటాయి కదా వచ్చినప్పుడు మాత్రం ఆపేసుకోండి ఈ పాలు పక్కనుంచేసుకున్నప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టేసుకోండి ఇందులో ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోండి పావు కప్పు వరకు నీళ్ళు వేసుకోండి మీరు తీసుకున్న గోధుమ పిండికి సరిపడా స్వీట్నెస్ని బట్టి మీరు పంచదార తీసుకోండి మరో స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందుట్లో వన్ స్పూన్ ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకొని ఇందుట్లో బాదం జీడిపప్పు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి దోరగా ఫ్రై చేసుకొని దోరగా వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి పంచదార పూర్తిగా కరిగిపోయి నీళ్ళు మరుగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పాలు యాడ్ చేసుకొని గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇది ముందు పెట్టుకున్న కడాయి లో కప్పు వరకు షుగర్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని షుగర్ కరిగి క్యారిమిలైజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి పది నిమిషాలకి గోధుమ పాలు ఇలా తిక్కుగా అయిపోతుందండి హల్వాగా క్యారిలైజ్ ఈ కలర్లో ఉన్నప్పుడు ఇది యాడ్ చేసేయండి ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది ఏమీ లేదండి గోధుమ హల్వా తిక్కుగా అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటున్న షుగర్ సిరప్ క్యారిలైజ్ అయిన తర్వాత ఇందుట్లో యాడ్ చేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే హల్వా మాడిపోతుందండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు హల్వా కొంచెం తిక్కుగా అయ్యి కడాయి అండకుపోతున్నప్పుడు మధ్య మధ్యలో వన్ స్పూన్ చెప్పున నెయ్యి వేసుకోండి ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా వన్ కప్ వరకు అయితే నెయ్యి పడుతుంది అండి మనకి తెలుస్తుందండి మనం నెయ్యి వేసేటప్పుడు హల్వా అనేది అబ్సర్వ్ చేసుకుంటది ఇలా కొద్దిసేపటి తర్వాత మనకి హల్వాలో నుంచి నెయ్యి సపరేట్ అయిపోయి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుందండి అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఫైన్ మనం ఫ్రై చేసుకున్న బాదం పలుకులు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్క దించేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి లేదంటే ఒక బాక్స్ లోకి తీసుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత మీకు నచ్చిన షేప్ లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన బందర్ గోధుమ హల్వా రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ watching